अस्सलाम वालेकुम नाजरीन, मैं अब्दुल समीर, फुरकी न्यूज में आपका खैर मकदम है। आइए देखते हैं आज की ये खबर। राजेंद्र नगर जर्नलिस्ट एसोसिएशन की जानिब से बुधवेल बाबू जंग जीवन राम के पुतले के पास मरहूम टीवी 5 रिपोर्टर के फोटो पर फूल चढ़ाए गए और साथ में तमाम रिपोर्टर्स ने हुकूमत तेलंगाना से मुतालबा किया कि हर रिपोर्टर्स को हेल्थ कार्ड का इंतज़ाम करे, जिसमें 50 लाख रुपये इंश्योरेंस रखने की गुजारिश। आइए जानते हैं आगे की तफसीलात हमारे नुमाइंदे सैयद उमर के साथ। हर खबर से बाखबर रहने के लिए देखते रहिए 4K न्यूज़। पत्रिका अलगे मीडिया रंग में पानी जर्नलिस्ट पत्रिकेल आहरनिशन तम प्राणाल सैतम ऐक् अनेक विपत्क समय में कष्ट समय इला देश में इला विपत्क परस्थित एदी वे पाचे जर्नलिस्ट इति మాదన్నపేట చెందిన TV5 జర్నలిస్ట్ మనోజ్ కుమార్ COVID-19 బాధన పడి అనారోగ్యంతో హాస్పిటల్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. అయితే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రాజేంద్ర నగర్ నియోజకవర్గం జర్నలిస్టులందరూ కూడా ఐకమత్యంగా ఆయన బాబు జగ్జీవన్రామ్ విగ్రహం దగ్గర మనోజ్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం మనోజ్ కుమార్ కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని అన్ని జర్నలిస్ట్ సంఘాల తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ నేపథ్యంలో అనేక కష్టాలకు శ్రమలకు ఓడ్చి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా న్యూస్ కవరేజ్కి వెళ్ళి మనోజ్ కుమార్ తన నిండు జీవితాన్ని పోగొట్టుకున్నాడు. వారి కుటుంబం ఎంతో బాధలో ఉంది. వారి సతీమణి గర్భవతిగా కూడా ఉందని విన్నాం. అయితే ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నాడు, మేము అన్ని వర్గాలకు అండగా ఉంటాం అని చెప్తున్నారు. కాబట్టి ఈ జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కూడా కుటుంబానికి కూడా ముఖ్యమంత్రి ఎంతో ఆయన మంచి మనసుతో ఒక మంచి హృదయంతో అన్ని రంగాలకు అన్ని వర్గాలకు మేలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జర్నలిస్ట్ కుటుంబానికి కూడా ఆదుకోవాలని, ఆయన కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే జర్నలిస్ట్ అందరూ కూడా ప్రమాద బీమా లేకపోతే జీవిత బీమా 50 లక్షలకు జీవిత బీమా చేయించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ యొక్క ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పాతికేయుల జీవితాలను కూడా కాపాడేది ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చి పాతికేయులకు అందరూ కూడా 50 లక్షల చొప్పున జీవిత బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ మన మనోజ్ కుమార్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ నా మాటలు నిర్వాణలో అసలు భాషన TV5 జర్నలిస్ట్ మనోజ్ కుమార్ ఆత్మకు శాంతి చెందాలని ఈ సందర్భంగా జర్నలిస్ట్ పక్షాల కోరుకుంటున్నాము. ప్రధానంగా COVID-19 బారిన పడి జర్నలిస్టులు మృతి చెందడం అనేది చాలా బాధాకరం. విధి నిర్మాణంలో 24 గంటల పాటు డాక్టర్లతో పాటు పోలీసులతో పాటు మున్సిపల్ సిబ్బందితో సమానంగా జర్నలిస్టులు కూడా ఇవాళ ఒక పాత్ర పోషిస్తున్నారు. కానీ జర్నలిస్టుల పాత్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇవాళ COVID-19 బారిన పడి మృతి చెందిన మనోజ్ కుమార్ తాను ICUలో ఎటువంటి పరిస్థితులను అనుభవించాడనేది తను చాటింగ్ ద్వారా తెలియపరిచినప్పటికీ ఏ ఒక్క అధికారి స్పందించలేదు. ఇవాళ చనిపోయాక అందరూ కండోలెన్స్ చెప్తున్నారు. మంత్రులు ముఖ్యమంత్రి దాకా కూడా కండోలెన్స్ చెప్పడం తప్పిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని ఒక భరోసా ఇస్తామని కూడా ఎవరు కూడా కల్పించలేకపోతున్నారు. సో జర్నలిస్టుల పక్షాన మేము ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ముందు స్పందించాలి. జర్నలిస్టులకు ఎటువంటి సదుపాయాలు కల్పించు COVID-19 బారిన పడి ఇటువంటి బాధలు పడుతున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది? కనీసం మినిమం ఫెసిలిటీస్ లేవు, కనీసం కిట్స్ ఇవ్వలేదు కనీసం జర్నలిస్టులకు. సో ఇవాళ 24 గంటల పాటు ప్రాణాలకు తెగించి గాంధీ ఆసుపత్రి వద్ద ఇవాళ ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు, ఇవాళ జర్నలిస్టులు చనిపోతే ఒక సినిమా యాక్టర్ స్పందించుడు కానీ ఒక ముఖ్యమంత్రి స్పందించి నేను ఇంత గవర్నమెంట్ తరఫున మేము ఆదుకుంటామని ఒక స్పందన మాత్రం తెలియజేయలేదు. సో మొదటగా స్పందించిన పోసాని మురళీకృష్ణ గారికి మేము రాజేంద్ర జర్నలిస్టుల పక్షాన మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, ఎంపీ రేవంత్ రెడ్డి గారికి కూడా 50,000 విరాళం ఇస్తున్నారని చెప్పారు. అతను కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. సో మేము ప్రధానంగా చెప్పేది ఒకటే, జర్నలిస్టు కోవిడ్ బారిన పడి చనిపోయారంటే ప్రపంచం మొత్తం స్పందిస్తుంది కానీ ముఖ్యమంత్రి మంత్రులు స్పందించడం లేదు, ఆదుకుంటామని చెప్పడం లేదు. సో మేము ఒకటే చెప్తున్నాము,
చనిపోయిన మనోజ్ కుటుంబానికి కనీసం 25 లక్షల సాయం ప్రకటించాలి. ఈ కండోలెన్సులు కాదు మాకు కావాల్సింది. కుటుంబాన్ని ఆదుకోవడానికి మీరు ఏం చెప్తారని చెప్పాలి. సో రాజధాని నియోజకవర్గం జర్నలిస్టుల పక్షాన మనోజ్ ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ దాతలు ఆదుకోవడానికి ముందుకు వచ్చిన అందరికీ మేము జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు చెప్తున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలని, కనీసం 25 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, అండగాలు ఇవ్వాలని. न्यू सिटी डेवलपर्स एंड बिल्डर्स की खुसूसी पेशकश अल ज़हीर कॉलोनी कोहिर विलेज में वाक़े आबादी से घिरा वेंचर रिहायशी इलाके में सिर्फ 3,20,000 रुपए में 100 स्क्वायर यार्ड प्लॉट क्लियर टाइटल ग्राम पंचायत अप्रूव्ड लेआउट स्पॉट रजिस्ट्रेशन गेटेड कम्युनिटी वाटर इलेक्ट्रिसिटी बीटी रोड ट्रांसपोर्ट सिक्योरिटी मस्जिद स्कूल कॉलेज बुकिंग ओपन है. कॉल करें या चले आए. अपोजिट ओएस प्राइड फंक्शन हॉल होटल हयात फर्स्ट फ्लोर ओरमगड्डा.